వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పిమసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శిస్తున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఎర్రకోట వీరుడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 275 మంది పైగానే హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక సాంఘిక నాటక కళాకారుడు కాజా శివశంకరరావుని థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, షేక్ మస్తాన్ బాషా, షేక్ అల్తాఫ్, ఆరాధ్యుల ఆదినారాయణ, కుమార్ బాబు, షేక్ ఖాదర్ బాషా, తాడిపోయిన శివనాగేశ్వరరావులు సత్కరించారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, సోమవరపు సాంబశివరావు, థియేటర్ యాజమాన్యం పెమ్మసాని పోతురాజు, పార్టీ నాయకులు ఇదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, దాసరి నరసయ్య, ముల్లపూడి వెంకట్, నల్లూరు శ్రీనివాస్, కళాకారులు కృష్ణారావు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అన్నయ్య రాజా గారికి, సాయిమాధవ గారికి, అయినాల మల్లేశ్వరరావు గారికి, కమిటీ పెద్దలకి, చిన్నలకి, అందరికీ నమస్కారం. ఇప్పటికీ 234-235 చిత్రం ఇవాళ జరగబోతూ ఉంది. రాబోయే రేపు శని ఆదివారాల్లో కూడా ప్రతి వారం ఫంక్షనర్స్ హాల్లో ఫంక్షన్ జరుపుకోవటం, ఈ 5 చిత్రాల గురించి సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే చిత్రాల గురించి ఫంక్షనర్స్ హాల్లో ఆ రోజు వక్తల ద్వారా మాట్లాడించటం, ప్రతి నెల చివరిలో చివరి శనివారం రంగస్థల కళాకారులకు సన్మానం, ప్రతి ఆదివారం సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళకి సన్మానం జరుపుకుంటా ఉన్నాం. ఇప్పటికీ ఎంతోమందికి కళాకారులకి సన్మానం చేశాం, చిత్ర పరిశ్రమకు కానివ్వండి, రంగస్థల కళాకారులు కానివ్వండి. ఈ తెనాలి చేసుకున్న అదృష్టం ఏంటంటే అటువంటి మహానుభావులందరినీ ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడికో ఉంటా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి సన్మానం చేసే అదృష్ట భాగ్యాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కలిగించటం సంతోషం. సోషల్ ఆడిట్ పై తెనాలి కొల్లిపల మండలాల ప్రధాన ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. మారిస్పేట ఎన్సీఆర్ స్కూల్లో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. సోషల్ ఆడిట్ అంటే ఏమిటి, అది ఎందుకు చేయాలి అన్న విషయాలను ప్రధాన ఉపాధ్యాయులకు వివరించారు. నాడు నేడు పథకం నిధులు ఏ విధంగా వినియోగించాలి, విద్యార్థి ప్రమాణాలు, ఉపాధ్యాయుల పర్ఫార్మెన్స్ మరియు పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై పేరెంట్స్ కమిటీ ద్వారా సామాజిక తనిఖీ నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రధాన ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు తెనాలి మండలం కొల్లిపురం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులతోటి మరియు సోషల్ ఆడిట్ సంబంధించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పాఠశాలలో సాల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, సాల్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్లో మరి వరల్డ్ బ్యాంక్ యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం మరి పిల్లల యొక్క స్థాయి సామర్థ్యాలను పెంచడం కోసం చాలా కార్యక్రమాలు అవలంబించడం జరుగుతుంది. సాల్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి ఎలా ఉపయోగపడింది, అదేవిధంగా పిల్లల యొక్క ఇంప్రూవ్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది, అక్కడ మెయింటెనెన్స్ కోసం కూడా మరి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ను కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అదే టాయిలెట్స్ నిర్వహణ కోసం కూడా టాయిలెట్స్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఆయాలను నియమించడం కూడా జరిగింది. కార్యక్రమంలో డైట్ కళాశాల లెక్చరర్ తెనాలి అబ్జర్వర్ పి పోలేరు మరియు కొల్లిపర అబ్జర్వర్ యోగేశ్వరరావు, తెనాలి కొల్లిపర మండల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలని ప్రధాన ఉపాధ్యాయులు వారు పాఠశాల స్థాయిలో తల్లిదండ్రుల కమిటీని సమావేశపరిచి వాళ్ళకు అవగాహన పరిచి సోషల్ ఆడిట్ అంటే ఏంది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే అంశాలను వారికి తెలియజేసి నాడు నేడు పథకంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువైంది అనుకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనేటువంటిది, విద్యార్థి యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయుల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేటువంటి అంశము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉందా లేదా, గేట్ ఉందా లేదా, తర్వాత కావాల్సినటువంటి ఎలక్ట్రిఫికేషన్ జరిగిందా లేదా, ఈ అన్ని అంశాలు కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల ప్రగతికి సంబంధించిన అంశాలు, ఉపాధ్యాయుల పర్ఫార్మెన్స్ సంబంధించిన అంశాలు, కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇవన్నీ అంశాల మీద పేరెంట్స్ కమిటీ ద్వారా సామాజిక తనిఖీ చేపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
तेनाली पटण आर्य वैश्य संघ मरियु अनुबंध संघाल संयुक्त मूडव चलवेंद्रानी चिट्टांजनेय स्वामी देवालयं समीपंलो एर्पाटु चेशारु। ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు భాస్కర్ని శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలి శేషచలం తూనుగుంట్ల సుబ్బారావు సివి రమణ కొల్ల గురునాథ గుప్త కర్పూరపు రఘునాథ గుప్త చుండూరు సాయి పాటిబండ్ల శ్రీనివాసరావు షేక్ మీరావలి కుర్ర శ్రీనివాస్ మునిపల్లి వంశీ ఎంఎస్ఆర్ గుప్త కొమ్మూరి నాగేశ్వరరావు మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు అనేక మంది హాజరయ్యారు। మా ఆర్యవైశ్య సంఘాలని ముందుండి నడిపిస్తున్న ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ గారైన మద్దాలి శేషాచలం గారి ఆశయాల మేరకు వారి ఆకాంక్షల మేరకు తెనాలిలో ఈ సంవత్సరం ఉన్న ఎలినినో ఎఫెక్ట్ వల్ల జనానికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ప్రజలకు మంచినీళ్ళు మజ్జిగ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని శేషాచలం గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘాలు కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నాము। మేమందరం కూడా కలిసి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 పైబడి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము। రేపు ఎల్లుండి ఆవటాలు ఎల్లుండి మొత్తం వరుసగా 10 రోజుల పాటు చలివేంద్రాలు ఓపెనింగ్ లో ఉన్నాయి। మీకు ఎక్కడైనా సరే చలివేంద్రం పెట్టిన ఉద్దేశం ఉంటే మొత్తం ఖర్చు సంఘమే భరించి కళ్యాణమస్తు చిత్ర హీరో శేఖర్ అయాన్ వర్మ జన్మదిన వేడుకలు తెనాలిలో ఘనంగా నిర్వహించారు। బోస్ రోడ్ లోని అమ్మా సుధి డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నందు కేక్ కటింగ్ నిర్వహించి వేడుకలను జరిపారు। ఈ సందర్భంగా హీరో శేఖర్ అయాన్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। కొరియోగ్రాఫర్ అమ్మా సుధి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో శశికిరణ్ బబ్లు మస్తాన్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు। అమ్మా సుధి డాన్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ ఆధ్వర్యంలో నాకు ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చి మూవీస్ వైజ్గా రేపు 12వ తేదీన రిలీజ్ అవుతున్న కళ్యాణ్ మస్త్ మూవీ హీరో శేఖర్ వర్మ గారి జన్మదిన సెలబ్రేషన్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది। సో దాంతోపాటు నా స్టూడెంట్స్ అందరం కలిసి మా హీరో గారికి ఒకసారి ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్తూ హ్యాపీ బర్త్డే టు యూ సార్, అగైన్ మీ దగ్గర నుంచి మళ్ళీ మరిన్ని అవకాశాలు నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। శేఖర్ వర్మ గారు మన కళ్యాణ్ మస్తు సినిమా హీరో పుట్టిన సందర్భంగా మనందరం ఇక్కడ కలవడం జరిగింది। సినిమాలో ఆయన ఏంటో అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు, కానీ డైరెక్ట్గా చూసిన మేము ఆయన గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను। ఎంత మంచి ఆయన అంటే ఆయన కోట్లు పెట్టి సినిమా తీసి పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు పెట్టుకోవచ్చు, ఎంతోమంది పెద్ద పెద్ద కళాకారులను పెట్టుకోవచ్చు, కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళని పైకి తీసుకున్న ఒక ఎగ్నోన్ చేస్తున్నారు ఆయన। అలాంటి సందర్భంలోనే తెనాల నుంచి మన అమ్మా సుధీర్ గారు మన డాన్స్ మాస్టర్ సుధీర్ గారిని ఈ మార్మూల ఉన్న ఈ మన తెనాల నుంచి ఆయన్ని ఆయన టాలెంట్ని ఈ సినిమాలో చూపించారు। డెఫినెట్గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది, ఆ పాటలు కూడా ప్రముఖ వైఖనస ఆగమ పండితులు కొలకలూరు వాస్తవ్యులు దివి హనుమంతాచార్యులు కనుమూశారు। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1986లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు। తిరుమల వేద పాఠశాలలో తొలి విద్యార్థిగా చేరి ప్రముఖ పండితులు రొంపిచెర్ల పార్థసారథి భట్టాచార్యుల వద్ద ఆగమ శాస్త్ర విద్యను అభ్యసించారు। తిరుమల వేద పాఠశాలలో తొలి విద్యార్థిగా చేరి ప్రముఖ పండితులు రొంపిచెర్ల పార్థసారథి భట్టాచార్యుల వద్ద ఆగమ శాస్త్ర విద్యను అభ్యసించారు। ఆగమ శాస్త్రంతో పాటు అలంకార విద్యలో కూడా నిష్ణాతులైన ఆచార్యులు ఆధ్యాత్మిక ప్రచారకర్తగా పలు వేదికల ద్వారా వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపారు। ఆయన మృతికి పలువురు ప్రముఖులు ఆగమ పండితులు సంతాపం వ్యక్తం చేశారు।
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ ఆడిట్ పై తెనాలి కొల్లిపర మండలాల ప్రధాన ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం. సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జేసీ రాజకుమారి. తెనాలి పురపాలక సంఘం మరియు మలేరియా ఫైలేరియా యూనిట్ల ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.